ఎస్విఎస్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ సిపి నాయకులు. ఎస్విఎస్ రెడ్డి గారు, మేడం చెప్పండి. మేడం ఒకటి, సరే రాజధానిలో చూసాం ఎప్పట్లాగే రాజధాని, నిజంగానే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి ఈ లాఠీ ఛార్జీలు లేదంటే ఈ నిర్బంధాలు, ఈ పోలీసుల అవమానాలు, ఇవన్నీ కూడా వాళ్ళు 4 ఏళ్ల నుంచి కూడా పడుతూనే ఉన్నారు, మళ్ళీ కూడా పడుతారు. కానీ ఒకవైపు అంటే పేదలకి ఇళ్ల స్థలాలు అంటూ మీరు పేదలకి చేస్తున్న లాభం ఏంటి, పేదలకు చేస్తున్న మేలేంటి? ఎందుకంటే ఇటు కోర్టు తీర్పుకి లోబడే ఇళ్ల స్థలాలు ఉంటాయి అని చెప్పి ఒక క్లాజ్ తోటి ఎక్కడి నుంచో పేదల్ని తీసుకొచ్చి సెంటు సెంటు అక్కడ ఇచ్చే బదులు పక్కనే R3 జోన్ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పేదలకి ఎన్టీఆర్లో, గుంటూరు జిల్లా పేదలకి గుంటూరులో ఇచ్చేసి పోనీ రాజధానిలో ఉన్న దళితులకి నిరుపేదలకి ఇక్కడ ఇస్తారా అంటే వాళ్ళకి మళ్ళీ ఇవ్వట్లేదు. ఏంటి అసలు ఇదంతా కూడా, ఈ గందరగోళం ఏంటి, ఈ గజిబిజి ఏంటి? లాస్ట్కి రాజధాని మొత్తం అమరావతి రాజధాని ఒక రణభూమిగా చేసే ఈ పరిస్థితులు ఏంటి మేడం? అక్కడ రణభూమిగా చేస్తున్నది చేయిస్తున్నది ఎవరో మీకు తెలుసు మేడం. దాని వెనక అదృశ్యక్తులు, దాని వెనకాల ఉన్నటువంటి అరాచక శక్తులు ఎవరో మీకు బాగా తెలుసు. ఒక పేద ప్రజలకి సెంటు భూమి స్థలం ఇస్తుంటే ఆ సెంటు భూమిని కూడా ఇవ్వకుండా అడ్డుకోవాలని చూసేటువంటి దుర్మార్గులు, ఆ అరాచక శక్తులు రైతులు అనేటువంటి ఈ అమాయకుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తుంటే మీరంతా ఏమీ తెలియనట్టుగా కూడా మీరు ఏదో మాట్లాడుతా ఉన్నారు. అందరూ అక్కడ సెంటు స్థలంలో కాదు, ఎస్విఎస్ రెడ్డి గారు, సరే ఈ రైతులు అమరావతి ఇదంతా కూడా తీసేద్దామండి, ఇవ్వాలండి సెంటు భూమిగా, తలా 5 సెంట్లు ఇవ్వాలి. కానీ ఎన్టీఆర్ జిల్లా వాళ్ళకి, ఎన్టీఆర్ ఇటు విజయవాడలో లేదా విజయవాడ చుట్టూ లేదంటే గుంటూరులో ఉండే వాళ్ళకి గుంటూరు చుట్టూ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ అసలు ఏముందని ఇస్తారు? ఎందుకుంటారు అక్కడికి వచ్చి ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు? రాజధాని కట్టాలి కదా, కడితే రాజధాని, కట్టకపోతే ఒట్టి రాజధాని ప్రాంతం అంతే. ఇప్పుడు మీరే చెప్తారు రాజధాని కట్టారు, బిల్డింగ్లు ఉన్నాయని చెప్తారు, మీకు అవసరం లేనప్పుడు ఏమీ లేదని చెప్తారు, అక్కడ పరిపాలన జరుగుతుందని చెప్తారు, ముఖ్యమంత్రి రాలని చెప్తారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగాయి మేడం? గత 4 సంవత్సరాలుగా అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగాయి? మీకు కనపడలేదా దొంగసాటుకు వచ్చారు ముఖ్యమంత్రి గారు? ఎస్విఎస్ రెడ్డి గారు, పూర్తి చేయండి, మీరు పూర్తి చేయండి. పనిచేయలేదా? ఏళ్ళకి అనుకూలంగా వస్తే న్యాయస్థానాల మీద గౌరవం, సముచితమైన న్యాయస్థానాలు అని చెప్తారు. వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే న్యాయస్థానాల మీద నమ్మకం పోతే న్యాయస్థానాలు గౌరవించరు, చట్టాలు గౌరవించరు. వీళ్ళకి ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించుకోమని చెప్పండి. తెలుగుదేశం పార్టీని ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించుకోమని చెప్పండి. తెలుగుదేశం పార్టీ చెప్పిందా చేయాలి? తెలుగుదేశం పార్టీ కన్సనల్లోనే రాజ్యాంగం నడవాలి, న్యాయస్థానాలు కూడా అదే చేయాలి, అదే నడవాలి, వాళ్ళు చెప్పినట్లే నడుచుకోవాలి. సిబిఐ ఇలాంటి తెలుగుదేశం పార్టీని ఒక చట్టం తేమని చెప్పండి. భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా ఉన్న న్యాయస్థానాలు కాకుండా వీళ్ళు ఒక రాజ్యాంగాన్ని, వీళ్ళొక న్యాయస్థానాలు నియమించమని చెప్పండి, వీళ్ళు కోర్టులు నియమించమని చెప్పండి. శ్రవణ్ కుమార్ గారు కూడా ఒక న్యాయవాదిగా ఉండి, వాళ్ళకు అనుభవ సీనియర్ అయి ఉండి, వాళ్ళు చెప్పలేదో పెడతారు మేడం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరలో ఒక పేదలకి, ఒక దళితులకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని ఆయన మద్దతు స్వాగతించాలి, వాళ్ళు అర్చించాలి. అది పోయి దళితులకి ఇచ్చినటువంటి పట్టాలను అడ్డుకుంటుంటే, వాళ్ళు ఏదో వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉంటే దాన్ని అడ్డుకునేటువంటి చర్యలు చేస్తుంటే పట్టాలు ఇవ్వకుండా మీరు కోర్టుకి ఎక్కారు, పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఈ రోజు మళ్ళీ బహిరంగంగా తిరుగుబాటు చేసి అడ్డుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడున్నారు అసలు మీరు? ఈ దుర్మార్గ పాలన, ఈ దుర్యోధన పాలన ఈ సైన్ చేస్తున్నారు మీరు, ఇది మంచిది కాదు. ఎవరిది దుర్మార్గపు పాలన, దుర్యోధన పాలన? ఎస్విఎస్ రెడ్డి గారు, పరిపాలనలో ఉంది మీ పార్టీనే. మాది కాదు మేడం, మాది సక్రమైన రామరాజ్యాన్ని రామ పరిపాలిస్తున్నారు. ఆ దుర్యోధన లాగా అడ్డుకుంటున్నారు. దుర్యోధన పాలన, దుర్మార్గపు పాలన అని మీరు అంటుంటే పరిపాలనలో ఉంది మీ పార్టీనే అని గుర్తు చేస్తాను. అడ్డుకునేటువంటి వాళ్ళు ఈ ప్రతిపక్షాలు చేసేటువంటి వాటి గురించి చెప్తున్నాను. మేము రామరాజ్యాన్ని రామ పరిపాలిస్తున్నారు. ఒక రాక్షసులాగా, రావణాసుల లాగా వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇది పేరు వస్తే రైతులని చెప్తారు. రైతులకి ఏం సంబంధం మేడం? రైతులకు ఇచ్చే ఇక్కడ దళితులకు ఇచ్చేటువంటి పట్టాలు, సెంటు భూములకి రైతులకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఎక్కడికి వాళ్ళు వాళ్ళు నిర్ణయిస్తారు? R5 జోన్లు ఇవ్వాలి, R3 జోన్లు నిర్ణయించే అధికారం వాళ్ళకి ఉందా, ప్రభుత్వానికి ఉందా? మరి సిఆర్డీఏ ప్రభుత్వం ఎందుకు చట్టాన్ని ఏర్పడుకున్నారా? ఈరోజు సపరేట్ రాజ్యాంగాన్ని ఏమైనా రచించినారా? ఎవరిచ్చారు మీకు అధికారం? మీకు కావాల్సింది, రైతులకి కావాల్సినటువంటిది ఏంది? రైతులు ఇచ్చినటువంటి భూములకి, వాళ్ళకి రావాల్సినటువంటి స్థలం, వాళ్ళకి హక్కు లేదన్నా వాటి మీద పోరాటమని చెప్పండి. నేను కూడా రైతు కుటుంబం నుంచి చూడండి, ప్రతి ఒక్క రైతు కూడా ఎవరు కూడా సరే, రైతు కూడా ప్రతి ఒక్కరు బాగుండాలి. ఏ రైతు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి.
ఎవరైతే అమరావతి రైతులు అయితే ఇంకో పోలవరం రైతులు అయితే ప్రతి ఒక్కరు రైతులు అంటే రైతులకి మేలు జరగాల్సిందే. కానీ అట్ ద సేమ్ టైం ఒక దళితులు ఎవరు ఇల్లు గూడు లేకుండా అల్లాడుతున్నటువంటి ప్రజలకి సెంటు భూమి ఇస్తుంటే సెంటు భూమిని అడ్డుకునేటువంటి ఈ నిర్వాహకం ఈ దుర్మార్గం చెట్లు ఏంది? సెంటు భూమిలో సెంటు భూమిలో రోడ్లు వస్తారని చెప్తున్నారు. రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ పాలు డెవలప్మెంట్ అయినటువంటి తర్వాత సెంటు భూములు ఇల్లు కడతారు, అది తెలుసుకోవాలి ముందు. రైట్, ఎస్వీఎస్ రెడ్డి గారు ఇదే అంశానికి సంబంధించి కంభంపాటి శిరీష గారు ఉన్నారు. శిరీష గారు నమస్తే అండి. అజిత గారు నమస్తే. శిరీష్ గారు మహా న్యూస్ ప్రేక్షకులు కూడా నమస్తే అండి. ఎస్ శిరీష్ గారు, ఏంటి అసలు అంటే ఒక సెంటు భూమి పేదలకు ఇస్తుంటే ఏంటి రైతులేంటి వీళ్ళేంటి ఇంత దుర్మార్గం ఏంటి అని అనేది ఎస్వైఎస్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఏ అంటే ప్రతి చోట అవి అడ్డుకోవడం ఏంటి, అక్కడికి వెళ్ళి అసలు వీళ్ళు రైతులా లేదంటే వీళ్ళకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా, పేదలకి సెంటు భూమి ఇస్తే కూడా తట్టుకోలేరా అని అనేది ఇప్పుడు ఎస్వీఎస్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. దీన్ని మీరేమంటారు? మీరు కూడా రాజధాని ప్రాంతంలో ఉండే రాజధాని రైతు మహిళ, చెప్పండి శిరీష గారు. అండి సెంటు భూమి ఇస్తే తట్టుకోవడం కాదండి, మా పిల్లలకి ఇచ్చుకోవాల్సిన భూమినే రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిన రైతులు అండి మేము. సెంటు భూమి పేదలకు ఇస్తే తట్టుకోవట్లేదు అనే మాట అవాస్తవం అండి. మేము అడుగుతున్నది ఏంటంటే మా పేదలకు ఇళ్ల స్థలం ఇస్తున్నామన్న వంకతో పేదల పొట్టగొట్టొద్దని చెప్తున్నాం అండి. అంతేకాని సెంటు భూమి ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు ఎంచుకున్న జోన్ ఏదైతే ఉందో, R5 జోన్ అని ఒకటి క్రియేట్ చేశారో, ఆ జోన్ లో యాక్చువల్ గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసమని బిజినెస్ పార్క్ కోసం అని చెప్పి కేటాయించినటువంటి ప్లేస్ అది. అవేదో ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టమనండి, మా పేదలకు కూడా జీవన పద్ధతి దొరుకుతుంది. ముందు తినడానికి తిండి లేకుండా ఎక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి తినడానికి తిండి చేసుకోవడానికి పర్లేదు, శాంతంగా బ్రతుకుతున్నటువంటి వాళ్లకు సెంటు భూమి అనేటువంటి ఒక బూచి చూయించి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మాకు ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి మధ్య కలహాలు రేపడం తప్పితే, ఒక రాజకీయ క్రీడ ఆడడానికి తెరదీశారు తప్పితే అంతకు మించి వేరే విషయం ఏమీ లేదండి. ఇకపోతే మన ముందు మాట్లాడిన అతను అన్న మాటకి నేను సమాధానం చెప్తానండి. అమరావతి రైతులకు ఒక రాజ్యాంగమా, మిగతా వాళ్ళకు ఒక రాజ్యాంగమా? నేను అదే అడుగుతున్నానండి. అమరావతి రైతులకు ఏమైనా ప్రత్యేకంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారా? చంద్రబాబు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారేమో బ్రహ్మాండమైన రాజధాని కడతామని చెప్పి ఆయన అధికారంలో ఉన్నంత వరకు ఎంతవరకు కట్టగలరో ఎంతవరకు చేయగలరో వీళ్ళ అడ్డంకులు సృష్టించినా కూడా చూపించారు, కట్టారు చూపించారు ఇచ్చారు. ఆ రోజు అభివృద్ధి అనేది జరిగింది. ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి అంటే ఎందుకంటే ఆయనకు అంత కక్ష, అమరావతి రైతులు అంటే ఎందుకు అంత కక్ష? అమరావతి పేరు తలవడానికి ఇష్టపడినటువంటి ఈ వ్యక్తి అమరావతిలో ఉన్న భూములను పప్పు బెల్లాలకి అమ్మాలని చూస్తున్నారు. ఇంకో పక్క సెంటు భూములుగా ఇవ్వండి. ఎక్కడండి R3 జోన్ అని 1700 ఎకరాలు ఉంది. ఆల్రెడీ CRDA చట్టంలోనే 5% భూమిని కేటాయించున్నాము. మేము నిజంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకమైతే ఆ రోజు మా పొలాలు తీసుకొని పేదల కోసం 5% భూమిని కేటాయించినప్పుడు అడ్డుకునే వాళ్ళం కదా. ఇకపోతే టిట్కో ఇళ్ళు ఉన్నాయి, ఆ టిట్కో ఇళ్ల కోసం ఇదే అమరావతి రైతులు వాళ్ళ పక్షాలు మేం పోరాటం చేస్తున్నాం కదండి. ఏ రోజైనా ఇప్పుడు ఈ సెంటు భూముల కోసం మాట్లాడేటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఒకరిద్దరు వ్యక్తులు ఆ టిట్కో ఇళ్ళు ఎక్కడున్న పేదలకు ఇవ్వలేదని వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైనా అడిగారా? ఎవరో శృంగారపాటి సందీప్ కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు, ఏదో శవయాత్రలు ఆయాత్ర. నిజానికి మీరు నిజంగా చేయాలనుకుంటే దళిత రాజధాని మార్చుతున్న జగన్మోహన్ రెడ్డికి శవయాత్ర చేయండి. దళితులుగా మేము సంతోషిస్తాము. దళిత రాజధానిని మార్చి దళిత రాజధాని నిర్వీర్యం చేసి ఇక్కడున్న దళితులు నడి రోడ్డు మీద పడేసిన జగన్మోహన్ రెడ్డికి చెప్పులు దండవేయండి. నిజంగా దళితులుగా మేము సంతోషిస్తాము. అంతేగాని ఆయన రాజకీయ క్రీడ కోసం ఎక్కడో విశాఖపట్నం ఏమో పరిపాలనా రాజధాని అక్కడ కాపురం పెడతానంటాడు, మళ్ళీ ఇక్కడున్న ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎక్కడ NTR జిల్లాలో. నిజంగా అండి రాష్ట్రం మొత్తం ఇళ్ల స్థలాలు ఇచ్చారు, వాళ్ళందరికీ ఎక్కడిచ్చారండి? వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఇచ్చారు. కానీ ఇక్కడ అమరావతి ప్రాంతంలో ప్రత్యేకత చూపించడం అర్థం ఏంటండి? అంత పిచ్చోళ్ళు ఉన్నారంటారా? లేకపోతే ఈయనకి అంత అమితమైన ప్రేమ అమరావతి మీద కనుక ఆయనకు కలిగేట్లయితే అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయమనండి, ఆ తర్వాత ఇవ్వమనండి, మేము కూడా సంతోషిస్తాము. లేదు పేదలపై అంత ప్రేమ ఉంటే విశాఖపట్నంలో కాపురం పెడతానంటున్నారు కదా, అంటే 50,000 మందిని తీసుకొచ్చేమో అమరావతిలో పెడతారు, ఈయన మాత్రం ఈ దళితుల మధ్య ఈ నిరుపేదల మధ్య ఉండటం ఇష్టం లేక సెప్టెంబర్లో పోయి అక్కడ కాపురం పెడతానంటున్నాడు. నిజానికి ఆయనకంత ప్రేమ ఉంటే
విశాఖపట్నం ఎందుకు వెళ్తాడు? ఇంతమంది 50,000 మంది నిరుపేదలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళ మధ్య వంట వేసుకోలేక వాళ్ళ ఉనికిని భరించలేక అలా అంత ప్రేమ ఉన్న వాడైతే వీళ్ళని కూడా విశాఖపట్నం తీసుకెళ్ళమనండి, లేదంటే ఆయన ఇక్కడే ఉంచి అమరావతిని డెవలప్ చేయమనండి. ఈ రెండు ఏది చేయనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అమరావతి రైతులు క్వశ్చన్ చేస్తారా? ముఖ్యమంత్రి కానివ్వండి, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే పెద్దలు అనేవాళ్ళు విజ్ఞతతో ఆలోచించండి. అంతేగాని అమరావతి రైతుల మీద ఇష్టారాజ్యంగా మాట్లాడొద్దు. ఇప్పటికే మానసిక క్షోభకి వీళ్ళు ఆ వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా రైతులను పొట్టను పెట్టుకున్నారు, అది చాలదన్నట్టు ఈ పెద్దలు కూడా ఇలాగ మాట్లాడితే అవి భరించే ఓపిక మాకు లేదండి. అణచివేత ఎక్కువైతే తిరుగుబాటు మొదలైద్ది అని అనటానికి ఈ రోజు జరిగిన ఉదాహరణ కారణం. అక్కడ డిఎస్పీ గారిని మీరు చూడండి, ఆడపిల్ల, ఆయనకి ఆడపిల్ల ఉంటుంది కదా, ఆయన భార్య కూడా ఆడ మనిషే కదా, అలా తల్లి కూడా ఒక ఆడ మనిషే కదా, అలాంటప్పుడు ఆయన కూతురు ఉండే ఉండొచ్చు కదా, కూతురైనా కోడలైనా ఒక ఆడపిల్లల్ని పట్టుకొని చెప్పకూడదు, మీడియా ముందు చెప్పకూడనటువంటి మాట ఆయన ఉచ్చరించారు. మేమైతే మాకు సంస్కారం ఉందండి, ఆ మాట మీడియా ముందు మేము మాట్లాడలేము. డిఎస్పీ హోదాలో ఉన్న వ్యక్తి లేదు, మీరు వైసీపీ ఎంప్లాయీస్గా పనిచేయాలనుకుంటే ఆ కాకి చొక్కాలు తీసేయండి, అంతేగాని కాకి చొక్కాలు వేసుకునే వాళ్ళ అధికారం ఎవరికి శాశ్వతం కాదండి. రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చింది అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగానే వ్యవహరించాలనుకుంటే ఆ కాకి బట్టలు తీసేయండి, వైసీపీ జెండా కప్పుకొని తిరగండి. అంతేగాని కాకి బట్టల ముసుగులో వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెప్పాల్సి వచ్చింది, ప్రజల్లో తిరుగుబాటు కూడా ఎదురవుతుందండి. ఈరోజు జరిగింది కూడా అదే. ఇంత చూసినాక కూడా మా ఆడవాళ్ళు ఆ రకంగా లాగి ఈడ్చిన తర్వాత కూడా అమరావతి రైతులు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే అడ్డుకుంటున్నారా అంటూ నిజంగా హాస్యాస్పదం అండి. ఈ రాష్ట్రంలో ఏదైనా దౌర్జన్యం దాష్టికానికి గురవుతున్నారంటే అది అమరావతి రైతులు, అమరావతి మహిళలు. చూసి కూడా కనీసం మానవత్వం లేని ఈ పెద్దలు మాట్లాడే మాటలు మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. మనం చర్చించుకోవడం కూడా రైట్ మాటల గురించి రైట్. శిరీష్ గారు, రజనీ గారు ఉన్నారు, అడ్వకేట్ రజనీ గారు,